హాయ్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్ లక్కీలు, బుజ్జు బుజ్జు పెట్టు. వాళ్ళ అక్క పౌడర్ వేసుకున్నాడు, పౌడర్ వేసుకున్నాడు, స్నానాలు అవి ఏళ్ళు పౌడర్ వేసుకున్నాడు. ఫ్రెండ్స్ అమ్మ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఏంటి మాది సున్నండ తింటుంది. తినిపినాను అమ్మా, అమ్మ అని అడుగుతుంది. ఓ తింతవానే, ఓ తినిపిస్తేనే తింటో, చేతికి ఇస్తే మొత్తం స్మాష్ చేసేస్తుందండి. అయ్యో డ్యాన్స్ అయ్యే అమ్మ, డ్యాన్స్ అయ్యే అమ్మ, డ్యాన్స్ అయ్యే. డొమిటిక్ సీటా, అమిటిక్ సీటా, జరగమా లక్కడా, డ్యాన్సే డ్యాన్స్ అయ్యి బిట్ట. జిజింజి జిజింజి జిజింజి. ఏ కొత్త కొడతాను, అది అమ్మో వేషాలే. మా పాలు తవ్వుతావా, పాలు తవ్వుతావా, టైం కాలే ఇంకా. ఇవాళ తొందర లేచామండి, ఇంకా వాడు టైం కాలేదు, అందుకే అంత కూల్గా ఉన్నాడు. టైం ఏంటంటే ఇల్లు పీకి పందిరేస్తాడనమాట. చింతలు రెడీ అయిపోయింది. ఇయ్యను అమ్మో, చూడలేకపోతున్నాను అమ్మ. ఇప్పుడు వస్తే పళ్ళు రిబ్బన్లు కలరు పోయి పెట్టుకుంది, తీసేయాలి. అయ్యి మా బాబాయ్ తీసుకొచ్చాడండి ఆ రిబ్బన్లు. ఇంకా ఎప్పుడన్నా బ్లాక్ రిబ్బన్లు ఒకటే కనిపించి ఒకటి కనపడినప్పుడు ఎమర్జెన్సీలో యూజ్ అవుతున్నాయి అంతే, అందుకే అవి వాడుతున్నాను. ఇంకా పిల్లలిద్దరికి పాలు వేడి చేస్తే యథావిధిగా నా రొటీన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇదిగో నిన్న బయటికి వెళ్ళాం కదా, పిల్లలకి స్నాక్స్ తీసుకొచ్చాను నేను. సో ఇవి ఇవి బాగా ఇష్టంగా తింటుంది ప్రిన్స్ అమ్మ, అదే చెప్తున్నాను. లక్కోడికి లక్ సేమ్ అవే, కాకపోతే స్టిక్స్ ఏమికి ఇష్టం, రౌండ్గా ఉంటే ఆమెకి ఇష్టం అనమాట బిస్కెట్స్. ఇంకా అలాగే సున్నుండలు తీసుకొని వచ్చాను, కొత్తగా పడింది అనమాట బేకరీ. సో అక్కడి నుంచి అట్లా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. కాంప్లిమెంటరీ కింద కొత్తగా పడిందిగా ఈ బ్రెడ్ అయితే ఇచ్చాడు, బట్టర్ బ్రెడ్. ఇంకా చెక్కలు ఇదిగోండి. సో అమ్మా రాయి వచ్చిందానే, రాయేనా ఇది సున్నుండలోనా, ఇంత రాయి. సరే పెట్టుక, పాలు వేడి చేస్తాను. అలా ప్రిన్సీకును లక్కీకి పాలు వేడి చేసేది, పిల్లలకైతే పాలు తాపించానండి. తర్వాత ఇంకా మేము కూడా చాయ్ పెట్టుకున్నాము. ఈరోజు పని చేయడానికి వచ్చారు కదా వర్కర్స్ కూడా, కొంచెం పెందలాడే చాయ్ అయితే పెట్టించానమాట, వాళ్ళు తాగేశారు. ఇది కూడా మేము తాగుతున్నాం ఇప్పుడు. ఇవాళ నా బ్లాగ్లో ఏంటంటే ఆ 2 షెల్ఫ్స్ ఉన్నాయి కదండి, అందులో క్రాకరీ ఐటమ్స్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్ అవి ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని క్లీన్ చేసి సో వీటిని కూడా స్టోర్ చేసేస్తాను, దాపెడతాను. మొన్న ఇలా సర్దుతున్నాను సామాన్లు అని చెప్పినప్పుడు మన ఒక సబ్స్క్రైబర్ ఏమన్నారంటే, అక్క ఏ రూమ్కి ఆ రూము సర్దేటప్పుడే క్లీన్ చేసి ఆ ఒక రూమ్లో పెట్టేసాక ఈజీగా ఉంటుంది, పక్కనే ఉంది కదా అని చెప్పేసి అన్నారు. కానీ నాకు అవ్వదమ్మా అట్లా. సో ఇట్లా అనుకోండి, సర్దేసుకొని మూట్లు కట్టేసుకొని పెట్టుకుంటే మన ఇంట్లోకి మనం తీసుకెళ్ళిపోయిన తర్వాత ఓపిక ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఉప్ప తీసేసుకొని సర్దుకోవచ్చు. ఒక్కసారి అన్నీ షిఫ్ట్ చేయాలంటే అవ్వదన్నమాట నాకు, అందుకే వీలైనట్టుగా తీసేసుకొని క్లీన్ చేసేసుకొని మూట్లు కట్టేసి పెడుతున్నానమాట. అన్నీ కట్టేసి పెట్టినప్పుడు ఏమంటారు, షిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అన్ని ప్యాక్ చేసి పెట్టాను అనుకోండి, ఆ పక్కన గదుల్లోకి పెట్టేసినా కూడా తర్వాత ఒక్కొక్కటి ఉప్ప తీసేసుకొని సర్దుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకోటి నాకు గుర్తుంటుంది ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎందులో పెట్టుకున్నాను ఏంటనేది. అందుకే ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈరోజు పంపులు వస్తున్నప్పుడే అన్ని క్లీన్ చేస్తున్నాను. ఇవాళ కొంచెం లేట్గానే వచ్చాయి పంపులు, ప్రిన్సమ్మ స్కూల్కి వెళ్ళిన తర్వాత వచ్చాయి. రోజు అయితే 7:30 అలా వస్తాయి, ఈరోజు 9:30 అలా వస్తున్నాయి అనమాట. ఇంకా వాళ్ళందరికీ టీ కూడా ఇచ్చేసాను, ఏం వర్క్ లేదు, ఫస్ట్ ఇవి తోమేద్దామని చెప్పేసి ఈ ఐటమ్స్ మొత్తం తీస్తున్నాను. ఇంకా పెద్ద పెద్దవి అప్పప్పు డబ్బాలు ఉంటే వాటిల్లోకి తీసుకెళ్ళి బయట పెడుతున్నాను. న్యాయ అయితే వచ్చారు, ఆయనకి నేను తీసి అందిస్తా ఉంటే ఆయన తోమే దగ్గర ప్లేస్లో పెడుతున్నారనమాట.
ఇంకా స్టార్టింగ్లో లక్కీ గడ్ వీడియో పెట్టాను కదా, వాడి మాటలు పెట్టండి, వాడి అల్లరి పెట్టండి అని చాలామంది కామెంట్ చేస్తారు నిన్న. నాకు ఇష్టమే, కానీ ఎక్కువగా పిల్లల్ని చూపిస్తే ఛానల్ గ్రోత్ అనేది పడిపోయింది. ఆల్రెడీ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాం మేము, అందుకే ఇంకా చూపించట్లేదు. కానీ మీరు నిన్న అన్ని కామెంట్స్ పెట్టేసరికి నాకు ఎందుకో చూపించాలనిపించి స్టార్టింగ్లో చిన్న క్లిప్ అయితే పెట్టాను అనమాట. ఇంకా అంత సామాన్ ఎందుకు అక్క, అది వేసేసేయండి, అల్యూమినియం గిన్నెలు వాడరు కదా, అలా స్టోర్ చేసి పెట్టడం ఎందుకు, అమ్మేసేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తారు. లేదండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ముందు ముందు ఏ చిన్న చిత్క ఫంక్షన్లైనా మనకి యూజ్ అవుతూనే ఉంటాయి, అవి మేము ఇంటి కోసం తీసుకున్నవి కాదనమాట. సో హోటల్ పెట్టామన్నాం కదా, దానికోసం తీసుకున్నవి. ఇదిగోండి అన్నీ తోమేసి కడిగేసి చక్కగా ఎక్కడైతే బోర్లు ఇచ్చుకున్నానో తోమే క్లిప్పులు కానీ ఏమీ తీసుకోలేదన్నమాట. పంపులు పోయే టెన్షన్ ఉంది నాకు అందుకనే. ఇంకా నేను ఫోన్ పెట్టుకొని తోముతూ లేచి వచ్చి మళ్ళీ సెట్ చేసుకొని కడిగేటప్పుడు లేచి వచ్చి ఇంకా అదంతా కొంచెం పెద్ద పని అనమాట. అందుకే ఇంకా నేను ఎవరి హెల్ప్ లేకుండానే చేసుకున్నాను. నేను మొత్తం తీసి అక్కడే కడిగేసి అక్కడే పెట్టుకున్నాను పంపుల దగ్గర. నాగి లోపు వచ్చారనమాట, తీసుకొచ్చి లోపల పెట్టిన తర్వాత ఆయన వీడియో తీస్తా ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ అన్నీ తీసేసాను, తీసేసి ఇదిగోండి ఇక్కడ సర్దానని చెప్పేసి అక్కడ సర్దిని పెడదామని చెప్పి చూపిద్దామని చెప్పి తీసాను అనమాట. ఇంకా అది కొన్ని కొన్ని వీడియోస్ తీయడానికి అవ్వట్లేదండి, చాలా హరీబరీగానే ఉంది లైఫ్ అంతా. ఏమో కొన్ని రోజులండి కొంచెం టెన్షన్గానే జరుగుతుంది, ఈ 10 ఇయర్స్ ఎలా గడిచిపోతాయి ఏంటో అని చెప్పేసి. సో అంత పీస్ఫుల్గా జరగాలని చెప్పేసి అయితే కోరుకోండి. నా మొహంలో టెన్షన్ కనబడుతుందని చెప్పేసి చాలామంది గుర్తుపట్టి అంటున్నారు. నిజంగా రాత్రులు నిద్ర పట్టట్లేదంటే నమ్మండి. ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి, కొన్ని కొన్ని చెప్పుకోగలను, కొన్ని కొన్ని చెప్పుకోలేను. కానీ ఈ 10 డేస్ గడిచిపోతే కనుక నా ప్రాబ్లం ఇది, నాకు ఈ టైంలో వీళ్ళు హెల్ప్ చేశారు అన్న విషయాన్ని చెప్తాను, నాకు వీళ్ళ వల్ల ప్రాబ్లం కలిగింది అని చెప్తాను. రెండు విషయాలు ఉన్నాయి, హ్యాపీ ఉంది, సాడ్ ఉందన్నమాట. అవి 10 రోజులు గడిస్తే కానీ చెప్పలేను, అదే అనమాట నా సిచ్యువేషన్. ఇంకా ఏమంటారు, రైస్ కుక్కర్ ఉంది కదా, అది బయటేసి తోమలేదు, బయట స్టీల్ పీస్ అవి ఉంటాయి కదా పాడైపోయింది అని చెప్పేసి, ఇంకా లోపలే స్పాంజ్ది పీస్ ఉంటే దాంతో అయితే తోమేశాను పెట్టేశాను. తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను, దానిపైన స్టాండ్లు కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇంకా ఈలోపు నన్ను ఎమ్మక్కు వచ్చింది, అక్కతో మాట్లాడుతూ ఇంకా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. చాలామంది నా డైలీ రొటీన్ బ్లాగ్సే బాగుంటాయి అవే తీయండి అన్నారు. మీరు ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మేము చాలా వీడియోస్ చాలా రకాలుగా ట్రై చేస్తూనే వచ్చామన్నమాట. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, కామెడీ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, స్పూఫ్ వీడియోస్ కానివ్వండి, మోరల్ వీడియోస్ కానివ్వండి, అండ్ టిప్స్కి సంబంధించినవి కానివ్వండి, ఆర్గనైజేషన్కి సంబంధించినవి కానివ్వండి, ఇలా ఒక్కటేంటండి చాలా రకాలుగా వీడియోస్ తీసుకుంటూ వచ్చాము. ఇల్లు స్టార్ట్ చేశాక కొన్ని రోజుల తర్వాత లైఫ్ అనేది చాలా బిజీగా అయిపోయింది. ఆ బిజీ స్కెడ్యూల్లో ప్రాపర్గా పలానా చేయాలి అన్న ఇది రాలేదన్నమాట. మేము చాలా డెడికేటెడ్గా చేసుకుంటూ వచ్చాం కాబట్టి మీ ప్రేమ ఆదరణ మాకు ఇంతగానో ఉంది. సో ముందు ముందు వీడియోస్ కూడా మీకు అలాగే వస్తాయి. ఇంకా బియ్యం అయితే కడిగేసి నానబెట్టేశాను. తర్వాత ఇదిగోండి ఈరోజు చుక్కకూర పాలకూర తీసుకుని వచ్చాను, అవి అదైతే కోస్తూ ఉన్నాను. అందరు ఇలా కడగమన్నారు కానీ నేను ఒక కట్ట కడిగి చూశాను, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇసుక ఎక్కడో ఆగి ఉంటుంది, మట్టి ఉందేమో అన్న ఇది వచ్చేసింది. తోకల వరకు కట్ చేసి ఆ పెద్ద కాడలతోనే కడుగుతున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అనమాట. అందుకే ఇంక మళ్ళీ ఇదంతా మనతో అయ్యే పని కాదులే అని చెప్పేసి ముక్కలు కట్ చేసి ఇంకా వాటర్లో అయితే వేసేసుకున్నాను, ఆకు ఆకుగానే కడిగాను. సో ఇదిగోండి నంచుకోవడానికి పచ్చి అరటికాయలు తీసుకొని వచ్చారనమాట నాగి, ఇవి కూడా కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది ఫ్రై చేస్తే చాలా ఇష్టం అనమాట నాగి, కానీ ఎక్కువగా నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తాను. అంత ఆయిల్ డీప్ ఫ్రై చేస్తే మంచిది కాదు. కోసేటప్పుడు నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, అరే మన ఇంట్లో మనకు ప్రోడక్ట్ ఉంది కదా, ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, ఆయిల్ లేకుండా అందులో వేపుకోవచ్చు కదా, ట్రై చేద్దాం ఈరోజు, ఒకవేళ బాగా వస్తే మీకు షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఫస్ట్ ఒకటి ట్రై చేద్దామని ఒకటే అరటికాయ పీల్ చేశాను అనమాట. అంటే తొక్క తీసేసాను, తొక్క తీసి చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకున్నాను. ఆ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాను. ఆల్రెడీ మీకు చూపించాను అగర్వాల్ దగ్గర తీసుకున్న ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇంకోటి ఆ ప్రోడక్ట్ నేను తీసుకొని యూజ్ చేసి బాగుంది అంటే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు అవసరం ఉంది, మీరు ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలనుకుంటున్నారు, ఏదైతే బాగుంటుంది అని సజెషన్గా అడిగితేనే మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీకు కావాల్సి ఉంటే, అవసరం ఉంటేనే తీసుకోండి, లేకపోతే లేదు. ప్రోడక్ట్స్ మేము తీసుకున్నామంటే రెగ్యులర్గా వాడని ప్రోడక్ట్స్ మేము తీసుకోము. ఒకవేళ తీసుకున్న ప్రోడక్ట్స్ వాడట్లేదన్నా మీకు అర్థమైపోయిద్ది, అరే ఈ ప్రోడక్ట్ వీళ్ళు వాడట్లేదు కదా అని చెప్పేసి. మేము అవి వాడుతున్నాము, అవి చూపిస్తున్నాం కాబట్టి మీకు ఇంకా డౌట్ ఏమీ ఉండదన్నమాట. ఇదిగోండి వీటిని కొంచెం మరీ సన్నగా కాకుండా కొంచెం మందంగానే కోసుకున్నాను, స్లైసెస్లో కట్ చేసేసుకొని.
ఇంకా ఉప్పు కారాలు అయితే ఈ ముక్కలకు పట్టించాలి. ఈలోపు బియ్యం నానిపోయి ఉన్నాయి, సో అవి కూడా వెలిగించేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అన్నమాట. రైస్ కుక్కర్లో కడిగి పెడుతుంటే అక్క వద్దక్క రైస్ కుక్కర్లో అన్నారు. ఇప్పుడు ఎప్పుడన్నా టైం లేదు, తొందరగా అవ్వాలి, స్టవ్ దగ్గరే నిల్చొని వండే టైం లేదన్నప్పుడే రైస్ కుక్కర్లో పెడతాను. మోస్ట్లీ నేను స్టీల్ గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ వండుతున్నాను అన్నమాట. ఇదిగోండి అరటికాయలకి ఉప్పు కారం పసుపు అయితే మంచిగా పట్టించాను అన్నమాట. ఇవి పట్టించేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచాను. అప్పుడు ముక్క కాస్త ఉప్పు కరిగేసి ముక్కకు పట్టిద్ది కదా, అప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ని అవాయిడ్ చేయాలి, హెల్దీగా తినాలి అని ఎవరికైనా అనిపిస్తే, డైట్ ఎవరైనా ఫాలో అవుతున్నా కూడా ఎయిర్ ఫ్రైయర్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను అంతే. ఇది ఎటువంటి ప్రమోషన్ కూడా కాదండి, చేశాను అయిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఒకసారి షేర్ చేసుకుందాము, నేను వాడుతున్నాను ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను అంతే. ఇదిగోండి నా దగ్గర ఇది ఈ పేపర్ ఏదంటారు అబ్బా, మర్చిపోయాను. పేపర్ ఏంటి, సిల్వర్ ఫాయిల్ పేపర్ అనమాట. సో ఆ పేపర్ మీద వేసాను. డైరెక్ట్ ట్రే మీద వేస్తే ఏంటంటే ఉప్పు కారాలు అవన్నీ పడితే మళ్ళీ ఇది తోమాలి. ఇదైతే పేపర్కి పట్టిద్ది కాబట్టి తీసేస్తే సరిపోయిద్ది. అది తోమడం ఇబ్బంది కాదు, దానిపైన ఉన్న కోటింగ్ పోయిద్దేమో అని చెప్పేసి ఇబ్బంది, ఎక్కువసార్లు తోమడం మంచిది కాదని చెప్పేసి దీంట్లో అయితే వేసానమాట. ఇదిగోండి ఆన్ చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెడుతున్నాను. అగారో రేజెన్సీ ఎయిర్ ఫ్రైయర్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఒక్కటి ఏంటి, చాలా రకాల వంటలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెంచ్ ఫ్రైసు, తందూరి, గ్రిల్లు, కబాబ్లు, ఇంకా రొయ్యలు ఇలాంటివి, ఫిషెస్, మొత్తము వెజ్జెస్ కానీ ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రీ హీట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా ఐటమ్స్ వస్తాయి. నేను ఏంటి ఏంటి ఏమేమి వచ్చాయనేది కూడా వీడియో తీశాను. ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ ఆన్ బటన్ ఉంటుంది, మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, టైం సెట్ చేసుకోవచ్చు. ఇందులో లైట్ కూడా ఉంటుంది ఆప్షన్, చాలా బాగుంటుంది. సో ఒక ప్రోడక్ట్ మనకు ఒక్కటి ఉందనుకోండి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. సో నా సజెషన్, మీకు అవసరం ఉంది అనుకుంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. లోపల కుక్ అయ్యేది కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా లైట్ కూడా ఆన్ చేసి చూసుకోవచ్చు అనమాట. అందుకే మీతో షేర్ చేశాను. సో ఇవైతే ఆయిల్ లేకుండా అయితే ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ నా పని వచ్చేసి ఇంకా అలా కూడా పాలు తాగాడు కదా, వాడికి ఇంకా వెంటనే స్నానం చేయించాలి. సో మొత్తానికి అయితే తీసుకెళ్లి స్నానం చేయించాను. ఇలోపు అన్నం పొంగుతుంటే నాగి చూసుకున్నారు. ఇది వచ్చేసి ప్రిన్సమ్మ ఫ్రాక్ అనమాట. యాడి చాలా ఉన్నాయండి బట్టలు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది కదా, సో ఇవి కొంచెం మందంగా ఉంటాయి, ఫ్రాక్స్ అయితే బాగుంటాయి అని చెప్పేశాను. ఎంత మురిసిపోయాను వాడిని చూసుకొని, అయితే భలే ఉంది, బాగుంది బాగుంది, సూపర్ ఉందని చెప్పేసి వాడే అంటున్నాడు. చేతులు కొంచెం పొడవయ్యాయి, అవి కాస్త మలిచాను. పప్పా అడుగు ఎలా ఉందో చూపించా అంటే ఎమ్మటి వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతుంది, పప్పా బాగుందా సూపర్ ఉందా అని చెప్పేసి. సో ఇంకా ఆయన బాగుంది బాగుంది అంటే ఇంక ఎక్కువ మురిసిపోతూ ఉంది అనమాట. బాగుంది కానీ కొంచెం పొడవుగా ఉంది అంతే, అదే వేస్తూ ఉంటే అలవాటైపోయిందిలేండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను తోటకూర. ఇంకా మిగిలిన 2 అరటికాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేస్తున్నాను అనమాట. నమ్మక వచ్చింది, నేను కట్ చేస్తాను, వద్దులేక నేను కట్ చేసుకుంటా అని చెప్పేసి ఫస్ట్ అయితే కూర పొయ్యి మీద వేద్దామని చెప్పేసి పొయ్యి దగ్గరికి అయితే వచ్చాను. ఈలోపు అన్నం పొంగుతూ ఉండి కలబెట్టేశాను. నేను అట్టేసరే పెట్టి వండుతానండి, నాకు గంజి వంపడం అది రాదు. వచ్చు కానీ ఈ గిన్నె సెట్ అవ్వదన్నమాట, గుండు గిన్నె అనేది సెట్ అవ్వదన్నమాట. ఇందాక టైం సెట్ చేశాను కదా, అయిపోయింది. చక్కగా కుక్ అయ్యేయండి, బాగున్నాయి అనమాట. ఇదిగోండి రైస్ కూడా అయిపోతుంది. బియ్యం ఎక్కువ పోసానేమో, గిన్నె నిండుగా వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత అన్నం అయితే దమ్కిచ్చేసాను, సిమ్లో పెట్టేసి ఇంకా పక్క బట్టలన్నీ మడత పెడుతున్నాను. ఇవన్నీ మడత పెట్టి ఇల్లులన్నీ ఊడ్చేసి, మీ దగ్గర వర్షం పడిందా? మా దగ్గర నైట్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. సో ఇంక వాళ్ళైతే బట్టలు అయితే ఏమీ లేదు వాషింగ్ మిషన్లో, నీళ్ళైతే కావాల్సినవి పట్టేసుకొని గిన్నెలన్నీ తోమేశాను అనమాట. ఇంకా బాగా ఎర్రగొస్తున్నాయండి. కృష్ణా నది నిన్న చూపించాను కదా, నీళ్ళు మాత్రం ఫుల్ ఎర్రగొస్తున్నాయి. ఆ నీళ్ళు స్నానానికి వాడాలన్నా బట్టలకు వాడాలన్నా భయమేస్తుంది, అంత ఎర్రగొస్తున్నాయి. చూసి డ్రమ్లో అదే పైన ట్యాంకీలో పటిక అయితే వేయాలి. అదేసామంటే దాంట్లో ఉన్న మట్టి అంతా అడుక్కి చేరిద్ది, వాటర్ అంతా తెల్లగా ఉంటాయి. ఇది మేము చాలా ఇయర్స్గా ఫాలో అవుతూ వస్తున్నాము. లాస్ట్ ఇయర్ సేమ్ డేస్లో మేము ఆ టిప్ అనేది షేర్ చేసుకున్నాము. 1 పావు కేజీ అంత పటికేమో తీసుకొచ్చాము, దాంట్లో సగం వేసేసాం అనమాట ట్యాంకీలో. వాటర్ తర్వాత బకెట్లోకి తీస్తే చూపించామన్నమాట, అంత క్లీను. కానీ ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ట్యాంకి మాత్రం మస్తు డీప్ క్లీన్గా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి అంతా అడుగున అలా పట్టేసి ఉంటుంది అనమాట. ఈ వర్షాకాలం నీళ్ళన్నీ అలాగే వస్తాయి. సో మీ సైడ్ కూడా గోదావరి, కృష్ణ ఇవన్నీ నదులు ఉంటాయి కదా, సో ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళంతా మోస్ట్లీ ఇది ఫాలో అవుతారేమో, ఫాలో అవన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డ్రమ్ అనేది క్లీన్ చేసుకోండి, అంత మట్టి ఉంటుంది.
ఇదిగోండి కూర అయితే మేపిన చేశాను. పాలకూర వేసాను కదా, టమాటా అసలు వేయను, ఎందుకంటే కిడ్నీస్లో స్టోన్స్ వస్తాయి, సో అది మంచిది కూడా కాదు. కాకపోతే పులుపుల్లగా వండవి అని చెప్పేసి అన్నారు. చూస్తే చింతపండు లేదు. మా అమ్మ తెచ్చిన చింతపండు నేను ప్యాక్ చేసి మొత్తం ఎక్కడికక్కడికి చేసేసి సర్దేశాను అనమాట. ఇప్పుడు ఆ మూడలే విప్పుతానులే అని చెప్పేసి ఇంకా రెండు టమాటాలు అయితే కోసేసాను అనమాట. అందుకే ఇంకా ఈసారి అయితే ఎప్పుడూ పాలకూర టమాటా కలిపి వండను, మళ్ళీ ఒకసారి చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. అదేంటి ఇందాక తీశారు కదా, మళ్ళీ ఏంది చూపించారని అనుకుంటారేమో, వేడి చల్లారుతాయేమోనని మళ్ళీ అందులోనే పెట్టాను. తర్వాత తీసుకునేటప్పుడు మళ్ళీ ప్రీ హీట్ ఆన్ చేసి పెట్టాను, తీసాను అనమాట. సో అలా కాస్త వేడిగా ఉండే, మంచిగా క్రిస్పీగా బాగా వచ్చాయి అనమాట. ఉప్పు కారం చక్కగా పట్టేసి ఆయిల్ లేకుండా అరటికాయలు అయితే వేపుకున్నాను. ఇదిగోండి తోటకూర టమాటాలు ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత, సారీ తోటకూర అన్న, పాలకూర చుక్క కూర కూడా అందులో వేస్తున్నాను. కట్ చేసి వేయొద్దు, ప్రోటీన్స్ అన్నీ పోతాయి, మంచిది కాదు. కానీ నాకు అసలు అలా సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి ఏం చేయాలంటే తీసుకొచ్చేసి మంచిగా వరుసగా అవన్నీ సెట్ చేసేసి కాడల వరకు కట్ చేసి అప్పుడు కడుగుతాను పెద్ద పెద్దగా ఉన్నప్పుడు. ఇప్పుడు టైం కూడా లేకుండా అనమాట, అందుకే ఇలా కడిగాను. సో చెప్తే వినట్లేదు అనుకోకండి. సో ఈసారి అయితే మంచిగా చేసి పెడతాను. మెయిన్ రియాజీ అని ఉంటుంది, తనైతే ఖచ్చితంగా ఉంటుంది. అక్క ఎన్నిసార్లు చెప్పాలక్క అర్థం కావట్లేదా అని చెప్పేసి పెట్టేసిద్ది అనమాట. సో అందుకే చెప్తున్నాను ముందే. ఇంక ఈ లోపు టైం అవనే అయిందనమాట, 12:30. ఇంకా ప్రిన్స్ అమ్మని అయితే తీసుకొని వచ్చాను, ఆగి తీసుకురాగానే అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఏంటి తోడుకూర చుక్క, అదే పాలకూర చుక్క కూరని చిక్కుడుగా టమాటా పెడుతుంది అనుకుంటారేమో. రోషన్ గారికి క్యారేజ్ ఇవ్వడానికి ఉసన్ బ్యాక్ వచ్చింది, వస్తూ కూర తీసుకొని వచ్చింది అనమాట. నాకు నా కోసం కాదు తెచ్చింది, వాళ్ళ మరిది కోసం. మా ఆయనకి ఆ చిక్కుడుగాయ టమాటా అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎవరు చేసినా తీసుకొస్తారు, లైక్ నన్నమ్మక్క కానీ ఉసనబీ అక్క కానీ. సో అలా తీసుకొచ్చింది. ఇంకా అదే కూర వేసి అయితే పెట్టాను. తోటకూర ఇది పాలకూర అవ్వడానికి చాలా టైం పట్టిద్ది అందుకనే. సో ఆకుకూరలు అంటే తోటకూర ఎక్కువ యూజ్ చేస్తాం మేము, నాకు అదే మాట వచ్చేసింది, అందుకే పెద్దగా తోటకూర అంటూ ఉన్నాను. అంతే ఏం లేదు. ఇంకా చిక్కుడుగాయల్లో గింజలు లేవంట మా ప్రిన్స్ అమ్మ, బో గోల. ఇంకా తర్వాత నాకు తినిపించేశాక అదే ప్లేట్లో రెండు ముద్దలు పెట్టేసుకొని నేను కూడా తినేసానండి. టిఫిన్ చేయలేదు నేను, సో చాలా ఆకలేసింది. ప్రిన్స్ అమ్మకైతే లడ్డు ఇచ్చాను, స్నాక్స్కి తీసుకొచ్చిన కొన్ని పప్పాలు అవి పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరికి పాలు తాపించేసాను. నేను టీ తాగాను కానీ ఇంకా టిఫిన్ ఏం చేయలేదు. నాగి అయితే అసలు ఇంట్లోకే రాలేదు ఆ టైం, అప్పుడు ఆయన వస్తే బయట నుంచి టిఫిన్ తెచ్చుకునేదాన్ని. సో ఆయన లేరనమాట, పని దగ్గరే ఉన్నారు. సిమెంట్ గట్ల అవి తగ్గితే వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. అందుకే ఇంక పొద్దున్న టిఫిన్ చేయలేదు. ఈమెకి తినిపించగానే వెంటనే నేను కూడా రెండు ముద్దలు కలిపేసుకొని తిన్నానమాట. ఇంకా నా పట్టీలు దగ్గర నుంచి చూపించమని చెప్పేసి అడిగారు కొంతమంది. సో నేను ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఇప్పుడు నాకు ఊడుస్తున్నప్పుడు నా కాళ్ళు కనపడేసరికి అరే రీసెంట్గా ఎవరు అడిగారు కదా చూపించలేదు అన్న ఇది వచ్చేసింది. కుదిరితే నెక్స్ట్ రేపటి వీడియోలో అయితే చూపిస్తానమాట. ఇదిగోండి చుక్క కూర పాలకూర కూర అయితే కంప్లీట్గా అయిపోయింది, సూపర్గా కుదిరిందనమాట. కూర అయితే సూపర్గా వచ్చింది. ఇంక ఈలోపు వీళ్ళిద్దరికి అన్నం తినిపించాం కదా, పిల్లలిద్దరిని పంపించేసాము. ఇంకా అలా హుసన్ బెక్క ఇంట్లోనే ఉంది అనమాట, మాట్లాడుకుంటూ ఉన్నాము నేను నన్నమ్మక్క హుసన్ బెక్క. సో మాట్లాడడం కంప్లీట్ అవుతుండగానే ఛాయ్ అయితే పెట్టాం. ఛాయ్ లవర్స్ అండి మా ఫ్యామిలీలో, మోస్ట్లీ అందరికీ ఛాయ్ అంటే చాలా ఇష్టము. నిదానంగా మార్చుకుంటాము, మారాము ఆల్రెడీ, కానీ మళ్ళీ వర్కర్స్కి పెడుతూ కొద్ది ఉంది కదా తాగిద్దాము, ఇంకా అలా 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 ఫుల్గా అడిక్ట్ అయిపోయాము ఛాయ్కి. మళ్ళీ నిదానంగా ఇంట్లోకి వెళ్ళాక మార్చుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నాగి పెళ్ళైన కొత్తలో షాప్ దగ్గర నుంచి ఒకరోజు చాలా లేటుగా వచ్చారు, 11:30 అలా అయ్యి ఉంటుంది. సో లేటుగా వచ్చాక నేను అరుస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా అలా నిలబడి ఉన్నాడు, అస్సలు ఫుల్ సైలెంట్ అయిపోయాడు. బావా బావా అంటే కదిలిస్తుంటే అని రాగాలు తీస్తున్నాడు, ఏం మాట్లాడట్లేదు. చాలా భయపడిపోయాను అనమాట. ఆ స్టోరీ అంతా నన్నమ్మక్కకి హుసేన్ బిక్కకి చెప్తున్నాను. చాలా ఏడ్చానండి, ఆయన కిక్కురు మనకుండా కళ్ళు తిప్పి అని కావాలని భయపెట్టించాడు. సో ఇంకా నేను బోర్ బోర్ని ఏడుస్తూ నేను పోతా అని చెప్పేసి ఆయన నెట్టేసుకొని వస్తుండే, గట్టిగా పట్టేసుకోవడం, వదలకపోవడం, రాగం తీయడం, ఒక రకంగా చూడడం చేసేవాడు అనమాట. స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో మస్తు భయపడ్డా అనమాట. ఆ డేస్ గుర్తు చేసుకొని మా వాళ్ళకైతే చెప్తూ ఉన్నాను అనమాట. సో అలా బిజీగానే నా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా లంచ్ అయితే తినేసాము. తర్వాత వెళ్ళిన తర్వాత ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి, అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై, ఆల్ ఆఫ్ యూ.